రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేస్ మాకు తిరిగి ఇస్తే ఇంత డబ్బులు ఇస్తాము. ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్కి ఓన్లీ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్ కానీ లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని మనకి సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఈ రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో హైడ్రాలిక్ మిషన్లో 1 HP మోటార్ వస్తుంది. మన మిషన్ కొనుక్కున్న తర్వాత మన ఇంటి కరెంటు కాకుండా సపరేట్గా కేటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. డబుల్ డై మిషన్కి 2 HP మోటార్ వస్తుంది. రెండు ప్లేట్ తయారీ మిషన్కి ఇంటి కరెంట్ కాకుండా సపరేట్ కేటగిరీ 2 లైన్ ఫిట్ చేసుకోవడం వలన మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని గ్రహించండి. మనం తీసుకునే డబుల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి స్క్వేర్ ప్లేట్స్, ఇలాంటి గుండ్రడి ప్లేట్స్, ఇలాంటి చతురస్రాకారము ప్లేట్స్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డైలు మార్చుకొని మనము గోల్డ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సర్కిల్ ప్లేట్కైనా ఇలాంటి స్క్వేర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలంటే రా మెటీరియల్ ఒకటే ఉంటుందని గమనించండి, వేరు వేరు రా మెటీరియల్ ఉండవని గమనించండి. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి రా మెటీరియల్ షీట్లు అనేది మనకి మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. ఎవరైతే మన దగ్గర కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు రా మెటీరియల్ అయిపోతుంది అనుకుంటే 2-3 రోజుల ముందు కంపల్సరిగా మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు రా మెటీరియల్ తెలిసిపోతుంది, మీకు ఈరోజు అయిపోతుందా రేపు అయిపోతుందా అనుకో, మీకు రా మెటీరియల్ పెట్టుకోండి. మీరు కొన్న రా మెటీరియల్ మీరే ట్రాన్స్పోర్ట్ సపరేట్ వెహికల్ కానీ పెట్టుకొని తీసుకొని వెళ్ళవలేరు. సో ఈ రా మెటీరియల్ అనేటివి బండిల్స్లో కొన్ని ఏరియాలలో కొన్ని ప్యాకింగ్ బండిల్స్లో 210 ప్లేట్స్ రా మెటీరియల్ షీట్ ఉంటాయి. ఇందులో 28 కానీ 29 కానీ 210 కానీ ఉంటాయని గమనించండి. మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి రేట్లు ఎవ్రీ వీక్లీకి ఎవ్రీ 10 డేస్కి రేట్లు అప్ అండ్ డౌన్ మారుతూ ఉంటాయని గమనించండి. మీకు అర్థం అవ్వాలంటే కొన్ని ఏరియాలలో 1 రూపీ 20 పైసా ఉంటుంది, కొన్ని ఏరియాలో 1 రూపీ 25 పైసా ఉంటుంది, కొన్ని ఏరియాలో 130 ఉంటుంది, కొన్ని ఏరియాలో 135 పైసా ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక 10 డేస్ బ్యాక్ మీరు నా దగ్గర 1 రూపీ 20 పైసాతో షీట్ కొనుక్కున్నారనుకోండి, ఒక 10 డేస్ తర్వాత 2-3 పైసలు పెరగచ్చు, 2-3 పైసలు తగ్గచ్చు. సో ఏది ఏమైనా పెరిగితే మీకు ఇంటిమేట్ చేస్తాము, తగ్గినా కూడా రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మీకు ఇంటిమేట్ చేస్తామని గమనించండి. ఇంకా మనకి ఇలాంటి బఫే ప్లేట్లు మనము ఆటోమేటిక్ మిషన్లో కానీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో కానీ తయారు చేసుకోలేమని గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ షీట్ అనేది 80 GSM థిక్నెస్ మందంతో ఉంటుంది. ఈ రా మెటీరియల్ షీట్లు మందం ఉండడం వలన వీటికి ఎలాంటి రోల్స్ ఉండవు. సో ఈ రోల్స్ మనకు ఉండవు కాబట్టి మనము ఓన్లీ మాన్యువల్ ప్రెస్లో కానీ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి రోల్స్ అంటే పల్చటి పతల ప్లేట్స్ ఉంటాయి, అది మనకి 30 GSM 40 GSM 50 GSM ఈ రోల్స్ మనకి చుట్టబడి ఉంటాయి. కాబట్టి ఫుల్లీ ఆటోమేటిక్గా రోల్స్ అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఓన్లీ టేబుల్ మీద సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి, గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకుంటే కంపల్సరిగా మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ హైడ్రాలిక్ ప్రెస్ మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మరి యొక్క విషయం ఏంటంటే, ఈ రా మెటీరియల్ షీట్ అనేటివి మనకి 13x13 సైజులో ఉంటుంది. మనము 13x13 సైజుని మనము డైలో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారు. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ని మనకి ఎక్కువగా ఆపరేట్ చేసేప్పుడు మనము 1-2 సెకండ్ లాగి మనము ప్లేట్ ప్రెస్ చేసేప్పుడు 1-2 సెకండ్ అయితే ఆ హీట్ మీద డెప్త్ వస్తుంది, ప్లేట్ మంచిగా తయారవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్లేట్ తయారు చేసుకోవడానికి రూమ్ అనేది మనకి 10x10 సైజ్ కానీ లేదంటే 10x20 సైజ్ కానీ 10x10
10x30 కానీ 10x50 కానీ మనకి అంటే 10x10 అంటే 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు లేదు అంటే కానీ తీసుకున్న మిషన్ బట్టి 10 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు 30 అడుగుల పొడవు ఇట్లా మన సౌకర్యాన్ని బట్టి మనం మిషన్లు అమర్చ చేసుకోవచ్చు సో మనం తెచ్చుకున్న రా మెటీరియల్ ఉండాలనుకుంటే పుష్ మనం ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ స్పేస్ అవసరం ఉంటుంది సో ఇంకా మనకి ఈ రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే అందుబాటులో కలదు ఈ మిషన్లు ప్రతిసారి రా మెటీరియల్ మా దగ్గర కొనాలని మీకు చాలా దూరము లాంగ్ డిస్టెన్స్ అనిపిస్తే మా దగ్గర నుంచి మీ దగ్గర ఏరియాలో నియర్ బై 50-100 కిలోమీటర్స్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్స్ కానీ ఎవరైనా రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఉంటే మీకు రెఫర్ చేస్తాము మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతామని మీకు ప్రామిస్ చేస్తున్నాను హామీ ఇస్తున్నాను సో మాకు చాలా ముఖ్యమైన కాల్స్ వస్తున్నాయి మీ దగ్గర రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ పేపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్ కూడా ప్రైస్ ఎక్కువగా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు సో మేము అమ్మే రా మెటీరియల్ క్వాలిటీ ఉంటుందని గమనించండి రేటు తక్కువగా ఉంటే జిఎస్ఎం థిక్నెస్ కొద్ది తక్కువగా ఉంటుంది రా మెటీరియల్ విషయం అదే మిషన్స్ రా ప్లేట్ తయారయ్యే మిషన్లు రేట్ ఎక్కువగా ఉందంటే కాస్ట్ ఎక్కువగా ఉందనిపిస్తే క్వాలిటీ ఉందని గమనించవలసిందిగా కోరుతున్నాను రేటు తక్కువ ఉన్న చోట రా మెటీరియల్ థిక్నెస్ మందం జిఎస్ఎం తక్కువ ఉంటుందని గమనించండి అదేవిధంగా తయారు చేసిన ప్లేట్స్ కూడా మిషన్స్ మనకి క్వాలిటీ ఉంటుంది మీ కస్టమర్ని యొక్క లైఫ్ను దృష్టిలో పెట్టుకొని రా మెటీరియల్ కానీ మనకి మిషన్స్ కానీ తయారు చేయబడి ఉంటుంది మన దగ్గర మిషన్స్కి మోటార్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది వారంటీ అంటే రిపేర్ చేయిస్తారు గ్యారంటీ అంటే మోటార్ టు మోటార్ రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందని గమనించండి సో ఇంకా మనకి ముఖ్యమైన విషయాలు ఏంటంటే మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే రా మెటీరియల్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఏ కంపెనీ అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కంపెనీ అయినా వెళ్ళి రా మెటీరియల్ థిక్నెస్ జిఎస్ఎం ఎంత ఉందని అడగండి మిషన్కు సంబంధించిన మోటార్ వారంటీ ఉంటుందా గ్యారంటీ ఉంటుందా అడగండి మిషన్లో వారంటీ 1 సంవత్సరం ఉన్నా 2 సంవత్సరాలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు గ్యారంటీ ఉంటే మోటార్ చెడిపోయినా ఖరాబ్ అయినా ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటేనే కొనవలసిందిగా కోరుతున్నాను రేటు తక్కువ ఉన్న చోట చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయని గమనించండి ఇప్పుడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మిషన్ అనేది ఒకసారే కొంటాము కాబట్టి 10 రూపాయలు ఎక్కువైనా మంచి నాణ్యత గల గ్యారంటీ గల మిషన్ కొనవలసిందిగా కోరుతున్నాను సో కస్టమర్లు 10 రూపాయలు సంపాదించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మిషన్ కొన్న తర్వాత హ్యాపీగా మిషన్ల మీద ప్లేట్లు తయారు చేసుకొని మార్కెట్లో అమ్ముకోవడానికి మిషన్ మా దగ్గర కంఫర్టబుల్గా క్వాలిటీగా ఉంటుందని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను మనము డబల్ డై మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్లు లేదు అంటే సిట్టింగ్ ప్లేట్స్ గోల్డ్ కలర్ మన టేబుల్ మీద ప్లేట్స్ కూడా మనము ఇలాంటి డబల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు సో మనకి ప్లేట్లు సైజు తెలియదు అని అందరికీ మెజర్మెంట్ ఎలా కొలవాలని అనుకుంటే మనం ఏదైనా ప్లేటు మార్కెట్లో 10 షాపులు తిరిగేసి ఎక్కువగా ఏ ప్లేట్లు సేల్ అవుతున్నాయో ఆ ప్లేట్లు శాంపిల్ ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము ప్లేటుని సగానికి మడత పెట్టండి హాఫ్ ఫోల్డ్ చేయండి హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఒక టైలరింగ్ టేప్ తీసుకొని మనము స్టార్టింగ్ 1 నుంచి కాకుండా 1 కంటే ముందు స్టార్టింగ్ నుంచి టేప్ పెట్టి మనకు ఎండింగ్ వర్క్ ఎంత మెజర్మెంట్ ఉందో కొలవండి మనకి ప్లేట్ అనేది బఫే ప్లేట్ 12 అంగుళాలు ఉంటుందా లేదంటే 14 అంగుళాలు ఉంటుందా కొలవండి అదేవిధంగా గోల్డ్ కలర్ ప్లేట్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా వాడతారు కొన్ని ఏరియాలలో 13 ఇంచెస్ పడతారు కొన్ని ఏరియాలో 13.5 పడతారు కొన్ని ఏరియాలో 14 ఇంచెస్ పడతారు కొన్ని ఏరియాలో 14.5 పడతారు కొన్ని ఏరియాలో 15 ఇంచెస్ కూడా వాడతారు సో
మనము తెచ్చుకున్న గోల్డ్ పేపర్ ప్లేట్ మెజర్మెంట్ తెలియాలనుకుంటే మనం షాపు నుంచి ఒక 4 షాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి మనం అర్ధచంద్రాకారము కాకుండా అడ్డం అర్ధచంద్రాకారం కాకుండా అర్ధచంద్రాకారం పైన ఉండే అడ్డం స్టార్టింగ్ నుంచి టైలర్ టేపుతో చివరి వరకు కొలవండి. 13.5 ఉంటే 13.5, 14.5 ఉంటే 14.5, 15 ఉంటే 15. ఇలా మనకు ప్లేట్ మెజర్మెంట్ కొలుచుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు అందరికీ ప్రతి ప్లేట్ మీద 10 పైసలు మాత్రమే మార్జిన్ ఉంటుందని, లాభాలు ఉంటాయని గమనించండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే పైసలు 10 పైసలు పైసలు కలిపితే రూపాయి అవుతుంది, రూపాయి రూపాయి కలిపితే వందలు అవుతాయి, వందల వందలు కలిపితే వేలు అవుతాయి, వేలు వేలు కలిపితే లక్షలు అవుతాయని గమనించండి. ఇది 10 పైసలు 6 పైసలు 7 పైసలు 8 పైసలు 9 పైసలు పైసలలో లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. మనం తీసుకునే మిషన్ బట్టి ఒక సింగిల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే అంటే మనిషి 8 గంటల నుంచి 10 గంటలు వర్క్ చేయగలుగుతారు. కాబట్టి ఈ 10 గంటల మనం సుమారుగా సింగిల్ డై మిషన్లో 3000 ప్లేట్ల నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. అదే డబుల్ డై మిషన్లు అయితే కనుక 5000 ప్లేట్ల నుంచి 7000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని గమనించవలసిందిగా కోరుచున్నాను. యావరేజ్గా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ముఖ్యంగా మరి యొక్క విషయం ఏంటంటే మా దగ్గర కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కొని కొందరు కస్టమర్లు 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కు ఇవ్వడమో లేకుంటే వాళ్ళ చుట్టాలకు ఇవ్వడమో అది ఎక్స్ట్రా రేటుకి అమ్ముకొని మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ కొనుక్కున్న కస్టమరు 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కదనేసి 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత వాళ్ళ చుట్టాలకి వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్ముతున్నారు. సో అలా అమ్మడం వలన వేరే వాళ్ళకి మిషన్ ఇవ్వడం వలన ఆ మిషన్ పైన ఉండే గ్యారంటీ వర్తించదని గమనించండి. మా దగ్గర కొత్త పేపర్ మిషన్ కొనుక్కొని మీరు చేస్తున్న వ్యాపారం బాగుంది 2 నెలలు 3 నెలల తర్వాత చుట్టాలు ఫ్రెండ్స్ ఇది బాగుంది అనేసి ఈ మిషన్ వాళ్ళకి అమ్మేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకొని అమ్ముకోవడం వలన మీ దగ్గర కొనుక్కున్న మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మిషన్ మీద ఎలాంటి గ్యారంటీ ఉండదని గమనించవలసిందిగా కోరుచున్నాను. దానికి మా యొక్క కంపెనీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. వీలైతే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ కొత్త మిషన్ కావాలనుకుంటే డైరెక్ట్ పిలుచుకొని వస్తే ఆ కొత్త మిషన్ మీద గ్యారంటీ ఉంటుందని గమనించండి. ఇంకా మనము మీ లోకల్ ఏరియాలో విలేజెస్లో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ సిటీలో కానీ రాష్ట్రంలో కానీ స్టేట్లో కానీ ఈ ప్లేట్స్ ఎలా అమ్ముకోవాలి అంటే కనుక ఒక చిన్న టిప్స్ చెప్తాను. మనము మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని అంటే మిషన్ ప్లస్ ఇలాంటి రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనుకుంటే కొన్ని టిప్స్ చెప్తాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజుల్లో అందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ ఫోన్లోనే మన వెబ్సైట్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని అమెజాన్ కంపెనీలో కానీ ఆన్లైన్ షాపింగ్స్ కొన్ని షాప్ క్లూస్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ షాప్ క్లూస్లో కానీ అమెజాన్లో కానీ కొన్ని కొన్ని స్నాప్డీల్స్లో కానీ ఇలాంటి వాటిలో మనము జాయిన్ అవ్వాలనుకుంటే మనము ఒక జిఎస్టీ కానీ తయారు చేసుకొని మన పేరు మీద ఉండే మీరు ఏ కంపెనీ పేరు మీరు ప్లేట్ తయారు చేసే కంపెనీ పేరు ఏ పేరు పెట్టుకోవాలనుకో ఆ కంపెనీ పేరు మీద జిఎస్టీ తయారు చేసుకొని ఒక బ్యాంక్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు అమెజాన్లో కూడా మీరు బిజినెస్ షాప్ క్లూస్లో కూడా ఫ్లిప్కార్ట్లో కూడా స్నాప్డీల్స్లో కూడా ఆన్లైన్ షాపింగ్ మన ప్లేట్లు మన ప్లేట్ల యొక్క వివరాలన్నీ అందులో మనం అప్లై చేస్తే మనం కూడా ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మీకు అర్థం అవ్వాలంటే మనం ఆన్లైన్లో ఒక షాప్ మొబైల్ కొంటే ఆమె కొన్ని ఆన్లైన్ షాపింగ్లలో మనం మొబైల్ కొంటే మన ఇంటికి ఎలా కొరియర్ ద్వారా వస్తుంది, మనము ప్లేట్ తయారు చేసిన ప్లేట్స్ మన ప్రోడక్ట్స్ గురించి అమెజాన్లో మనము ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎవరికైనా ప్లేట్స్ కావాలనుకుంటే మనము ఫోన్ ఆన్లైన్లో ఎలా కొంటామో మన ప్లేట్లు కూడా ఆన్లైన్లో ఆ విధంగా అమ్మొచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీరు ఆన్లైన్ షాపింగ్లో ప్లేట్ మీద మినిమం 25 పైసా నుంచి 50 పైసా వరకు మార్జిన్ పెట్టుకోవచ్చని
అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము జిఎస్టీ తయారు చేసుకోవడం వలన, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వలన మన కంపెనీ పేరు మీద ఉండే భవిష్యత్తులో 1-2 సంవత్సరాల తర్వాత ఏదైనా బిజినెస్ లోన్ కావాలనుకుంటే మనం డైరెక్ట్గా బ్యాంక్ అప్రోచ్ అవుతే మనము జిఎస్టీ మీద యాన్యువల్ సంవత్సరం రిటర్న్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం వలన మనము ఐటీ రిటర్న్స్ ప్లస్ మన జిఎస్టీ తీసుకొని కరెంట్ అకౌంట్ తీసుకొని మనకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని బ్యాంక్కి వెళ్తే 2-3 సంవత్సరాల తర్వాత మన బిజినెస్ మీద ప్రొఫైల్ బాగుంటే లోన్స్ మనం పొందవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ లోన్స్ అనేటివి మనకు మన బిజినెస్ వాడే ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో మన బ్యాంకింగ్ మనం చేస్తున్న ప్రతి పైసా బ్యాంకింగ్లో ఉండి మంచిగా ట్రాన్సాక్షన్ ఉండి సిన్సియర్గా ట్యాక్స్ పే చేసుకుంటే 2-3 సంవత్సరాల తర్వాత మన బిజినెస్ ప్రొఫైల్ బాగుంటే మన లోన్స్ మనం పొందవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, చివరిసారిగా ఈ మహిళలు గమనించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఆన్లైన్లో వార్తాపత్రికలలో మహిళలు ఇంటి వద్దనే ఉండి నెలకు 10,000, 20,000, 30,000, 40,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మనకి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. సో అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నుంచి ఇలాంటి తెలుగు వార్తాపత్రికలో, తెలుగు వెబ్సైట్స్లో ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయి, జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకొని మనం అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసలు వస్తుంది, లాభాలు మార్జిన్ వస్తాయి. కాంపిటీషన్ బిజినెస్, మన ఊరిలో మన ఏరియాలో ఒక 5 మిషన్లు ఉన్నాయనుకోండి, కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ మిషన్లో మనం 10 పైసల లాభాలు ఉన్న చోట 2-3 పైసల లాభాలు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవడం వల్ల ప్రతిరోజు మార్కెటింగ్ వర్క్ ఉంటుంది, ప్రతిరోజు బిజినెస్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెటింగ్ ఉంటుంది. సో మనకి ఈ ఆన్లైన్ బిజినెస్లో కూడా మనము 25 పైసల నుంచి 50 పైసలు మార్జిన్ పెట్టుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో అందరూ ఎటువంటి మోసపూరితమైన మాటలకు కానీ, మోసపూరితమైన ప్రకటనలకు కానీ మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సొంతంగా ప్లేట్లు తయారు చేసుకొని అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో మనం అమ్ముకున్న ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 10 పైసలే వస్తుందని గమనించండి. సో కాంపిటీషన్లో మనం 2-3 పైసలు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవడం వలన భవిష్యత్తులో బాగుంటుందని గమనించండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.